శుభం వ్యాదు శ్రీ గురు జ్ఞాన నమః. కుంభరాశి వారికి జూన్ 15వ తారీఖు నుండి 30వ తారీఖు ఏ విధంగా ఉన్న విషయాన్ని విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. ఇక్కడ కుంభరాశి వారికి రాశిలోని కుజుడి యొక్క ప్రభావం కనబడుతోంది. అదేవిధంగా పంచమలోని చూస్తే మనకు గ్రహణం యొక్క ప్రభావం, చతుర్థంలో చూస్తే శుక్రుడు, అలాగే లాభంలో చూస్తే కేతు, వ్యయంలో రెండు గ్రహాలు గురుశని యొక్క ప్రభావం కనిపిస్తోంది. ఇక్కడ చతుర్థంలో ఉన్న శుక్రుడు ఎంతవరకు మనకు ఉపయోగపడతాడంటే కొంత యోగం ఇచ్చినప్పటికీ కూడా పంచమ పిల్లల ద్వారా కొంత నష్టం జరిగే అవకాశం బాగా కనబడుతోంది. పిల్లలు తీసుకున్న నిర్ణయాలు కానీ పిల్లలు చూస్తున్న హెల్త్ సిచ్యువేషన్ వలన మనం నష్టపోవడం, తర్వాత పిల్లల యొక్క సంసారంలో కూడా జరిగే ఇబ్బందులకి బాధ్యత మన పిల్లలే అవ్వడము, వివాహం చేసిన తర్వాత మన పిల్లలకు వివాహం చేసిన వల్ల ఒక వైవాహిక జీవితంలో జరిగే ఇబ్బందులకి మనమే బాధ్యతలు అవ్వడము, అలాగే వాళ్ళకి చేసే ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ వాళ్ళ మీద చేసే వాటిలో కొంత నష్టపోవడము, ఇవన్నీ కూడా బాగా జరిగే అవకాశం. తర్వాత మనం చెప్పిన మాట వినకుండా చిన్నపిల్లలు అయితే వాళ్ళు కొన్ని నిర్ణయాలు తీసుకోవడం వల్ల మనకు నష్టం, వాళ్ళు మానసిక ఒత్తిడి ఇవ్వడము, ఇవన్నీ ఏదైనా ఫ్రమ్ చిల్డ్రన్స్ అనేది చాలా మానసిక ఒత్తిడి ఈ 15 రోజుల్లో బాగానే కనిపిస్తుంది కుంభరాశి వారు. సో నిర్ణయం తీసుకునేటప్పుడు జాగ్రత్త తీసుకోండి, పిల్లల్ని కంట్రోల్లో పెట్టడానికి ప్రయత్నం చేయండి, వాళ్ళకి మంచి మాటలు వాళ్ళు చెప్పడానికి ప్రయత్నించండి. గ్రహణ ప్రభావం ఉందిరా బాబు, వీలైనంత వరకు మీరు జాగ్రత్తగా ఉండండి, బయటికి వెళ్ళకండి. ఏదో వాళ్ళు చేయవలసిన మంచి పనులు వాళ్ళు చెప్పుకుంటే గ్రహణం దాటిన తర్వాత మనం మాట్లాడుకుందాం ఏదైనా ఉంటే అలాగే వాళ్ళని సరి చెప్పడానికి ప్రయత్నించండి. ఎందుకంటే మీకు ఇక్కడ పంచమ స్థానంలో గ్రహణం జరుగుతుంది. మీకు పంచమ స్థానంలో గ్రహణం జరుగుతుందంటే మీ పంచమ స్థానం ఎవరు? సంతానము, మంత్రస్థానము, మీ పిల్లల యొక్క స్థానంలో జరుగుతుంది. అంటే పిల్లలుగా నక్షత్రం మీద జరగట్లే కదా అని ఒక ప్రశ్న వేయచ్చు, కానీ మీకు పంచమ స్థానం అయింది కదా జరుగుతుంది. సో వాళ్ళు మీ పిల్లలకి ఇండైరెక్ట్గా ఏదో ఒక ప్రభావం చూపిస్తుంది. దాని ప్రభావం అంటే 15 రోజులు కొంచెం పిల్లల్ని మాత్రం కొంచెం కంట్రోల్ చేసి జాగ్రత్త ఉంచగలిగితే చాలా బాగుంటుంది అని చెప్పాలనుకున్న విషయం అదనమాట. తర్వాత ఇక్కడ మీరు చండీ మంత్రాన్ని సాధన చేసుకోండి. గ్రహణ సమయంలోనే పట్టు విడుపు స్థానం సమయం చండీ మంత్రాన్ని ఎవరైనా ఉపదేశించిన మంత్రం ఉంటే దాని గురువు ద్వారా అది చక్కగా సాధన చేయడానికి ప్రయత్నించండి. చేస్తే కొంతవరకు మానసిక ఒత్తిడి, శారీరక ఒత్తిడిని బయటపడవచ్చు. అది ఏ వర్ణాల వల్ల కానీ ఏ యొక్క వ్యాపారాలు చేసే వాళ్ళకి అన్ని వర్గాల వారికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది కదా, ఆ విధంగా చేసుకుంటూ వెళ్ళండి. డెఫినెట్గా రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాత్.